ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో దేవుని మాటలు వినగనట్లుగా దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి ఆయన సన్నిధిలో చేరి ఆయనకు కృతజ్ఞతాభావంతో ఆయన్ని సేవించగలనట్లుగా దేవుడు మనల్ని ప్రేమించిచ్చిన ఆయుష్ని బట్టి మన దేవునికి సర్వసృష్టికర్త అయిన దేవుడు మన పాపం నిమిత్తం నలగొట్టబడి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆ ప్రాణ అర్పణ ద్వారా మనకి నూతన జన్మని అంటే సచ్చిన వారు ఉన్న మనం క్రీస్తునందు బ్రతికించిన ఆ యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. దేవుడు తన మనల్ని ప్రేమించి ఇచ్చిన ఆ గొప్ప కృప ఉన్నతమైనది. ఈ ఉన్నతమైన కృపను బట్టి దేవుని వాక్యాలు అనేక మంది బోధకులు తెలియపరుస్తున్నప్పుడు మనం వింటున్నాం. అనేక మంది సువార్తికులు, ఉపదేశకులు, అదే మంది సేవకులు మనకు ప్రకటిస్తున్నప్పుడు మనం వింటూనే ఉన్నాం. వింటున్న మన జీవిత విధానంలో జరగవలసిన క్రియ ఏమిటి అనంటే, వాక్యపు వెలుగు చేత మనం వెలిగించబడి అనేకులను వెలిగించగలిగిన సాధనాలుగా జీవించే విధానం కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క వాక్యపు యొక్క మర్మము. ఎందుకనగా పరలోకము నుండి భూమికి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు ఆయన మరణించడానికి ముందుగా ఆయన రక్షణ పొందుతూ దేవుని మీద ఆధారపడుతూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఒక మాదిరికరమైన జీవితాన్ని పాపులమైన మానవునికి చూపించి వెళ్ళిన విధానం మనం చూస్తున్నాం. అదే రీతిలో పాపులుగా మనను క్రీస్తునందు బ్రతికించబడిన మనం లేక క్రీస్తునందు బ్రతుకుచున్న మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎలా అని అంటే, లేఖన భాగంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ మంత్రసానిగా ఈ లోకంలో జీవించింది. మంత్రసానిగా జీవించిన స్త్రీ తన జీవితంలో ఎవరికి భయపడింది? నిజానికి మంత్రసానులు వారు ఏ శక్తి చేత అయితే మంత్రశక్తిని, మంత్ర సామర్థ్యాన్ని సంపాదించుకున్నారో ఆ మంత్రశక్తిని సమకూర్చగలిగిన ఆ దేవతలకు లేకపోతే వారు నమ్మిన దేవుళ్లకు వారు భయపడవలసిన అవసరత ఉంది. కానీ ఇక్కడ ఈ మంత్రసాని అనబడిన స్త్రీ ఎవరికి భయపడిందని లేఖన భాగం తెలియపరుస్తుందనంటే, కొన్ని మాటలు మనం చదివే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మను నింపి ఈ భయంకర దినాలను సైతమునైనా నీ కృప వెంబడి కృపను మా పట్ల కనపరుస్తూ నీ మాటలు వినగనట్టుగా నన్ను మమ్మల్ని సమకూర్చుకొనిచున్న నీ కృపను బట్టి అయ్యా, ఈ టెక్నాలజీ ద్వారా నీ పాదసన్నిధిలో చేరి అయ్యా నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. అయ్యా సేవకులుగా, అయ్యా సువార్తికులుగా ఏ గృహానికి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా తండ్రి నీవే వారి వాక్కును వారి గృహాలకు తీసుకుని పోయినట్టుగా నాయన మీరు ఇచ్చిన టెలివిజన్ అనబడిన టెక్నాలజీని బట్టి అయ్యా తండ్రి, అయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. తనకర తండ్రి ఈ టీవీ ఛానల్స్ ద్వారా నీ రక్షణ సువార్తను ప్రకటించుచుండగా నీ బిడ్డల తండ్రి ఆసక్తితో ఆశతో అయ్యా వాటి యందు, అయ్యా వాటి యందు ఆసక్తి కలిగిన ఆయన వినగలిగినట్టుగా వినగలిగిన చెవులను గ్రహించగల మనసును నీ ఆత్మచేత వారికి అనుగ్రహం చేస్తున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి ఈ దినమునైన ఏ విధమైన హెచ్చరికల చేత ఉపదేశాన్ని మాకు అందిస్తూనే ఉన్నారో ఆ హెచ్చరికల మీద స్వీకరించి ఉపదేశానుసారాన్ని పొందుకొని నీ వెలుగులుగా జీవించినట్టుగా నీ ఆత్మకార్యమును జరిగించి మీరు మహిమ పొందమని నీ దాసుడు ఒట్టివాడు మట్టివాడు నాయన నీ సిలువు చట్టం మరుగుపొచ్చి మాకు కావలసిన జీవాహారాన్ని అందించినట్టుగా నీ మాటలు నీ సేవక నోట స్థిరపరచమని నా ప్రభును నీ ప్రియకుమైన యేసుక్రీస్తు నామను ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు తన ప్రేమను బట్టి మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మన దేవుణ్ణి స్తుతించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకొరకే దేవుని వాక్యంలో అనేక మంది భక్తుల జీవితాలు మనకు దృష్టాంతములుగా ఇవ్వబడినాయి. దృష్టాంతములుగా ఇవ్వబడిన ఆ జీవితాలను ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఏమిటి, మనం చెప్పుకుంటున్న మాట ఏమిటి, ఒక మంత్రసాని. ఈ మంత్రసాని ఆ దేశంలో ఉంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దేవుని బిడలను చంపడానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని బిడలను చంపివేయండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకనగా దేవుని బిడలు కానీ ఆ దేశంలో ప్రబలినప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న రాజుల యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుందని, వారికి గౌరవం తక్కదని, వారికి లోక సంబంధమైన ఆలోచన తప్ప దైవికమైన ఆలోచన లేదు, కనుకనే వారు దైవికమైన బిడలను, దేవుని బిడలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆ బిడలను బాల్యములోనే చంపడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగిన ఆయన ఏం చేశాడంటే, వారి దేశం ఉన్న మంత్రశాలను పిలిచాడట. పిలిచి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు, బాలులను మీరు చంపివేయండి,
మూడు సంవత్సరముల లోపు ఉన్న బాలులను మీరు చంపివేయాలని చెప్పిన మాట లేఖన భాగాలు మనం చూస్తున్నాం. అటువంటి ఆజ్ఞను పొందుకున్న ఆ మంత్రసాని ఏం చేసింది అన్నది మన లేఖన భాగంలో మనం చూడాలి. ఎందుకనగా ఈ రోజుల్లో మనుషులకు లోబడుతున్నారు కానీ దైవికమైన మాటలకు కానీ దైవ సేవకులకు కానీ లేక సృష్టికర్త అయిన దేవుడికి కానీ భయపడి దాఖలాలు లేవు. ఎందుకు లేవు అని అంటే వారు సత్యము తెలియదు. దేవుని యొక్క భయముల గురించి ప్రేమల గురించి తెలియక మానవులు పెట్టిన ఆజ్ఞకు మానవులు విధించిన విధులకు లోబడుతున్నారు, మానవుల మీద ఆధారపడుతున్నారు, మానవులతో సత్సంబంధాన్ని కలిగి జీవిస్తున్నారు తప్ప నిత్యము అగ్నిగుండము నుంచి తప్పించుకున్న ఆ దేవునికి మాత్రం భయపడిన దాఖనాలు ఏ మానవుల్లో కనపడలేదు. అందుకనే అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పోగొట్టుకుంటున్నారన్న లేఖన భాగం సత్యం మనకి తెలియపరుస్తున్నాడు. అందుకని ఈ దినము దేవుని యొక్క వాక్యంలో క్రైస్తవులుగా క్రీస్తు నిరిగిన ప్రజలుగా మనం చేయవలసిన క్రియలు ఏమిటి అన్నది ఈ మంత్రసారి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం. నిర్గమాకాండము మొదటి అధ్యాయం 15 వచనం నుంచి కొన్ని వచనాలను మనం చదివితే ఆమెలో మూడు నాలుగు గుణాలను మనం అలవర్చుకోవాలి. ఏమిటి ఆ స్త్రీ మంత్రసాని అనేవన్న అన్యురాలలో ఉన్న ఆ గుణగణాలు ఏమిటి అన్నది మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను ఎబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు ఎబ్రియ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైనలా వారిని చంపుడి ఆడుదైనలా దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. దేవుని యొక్క వాక్యంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఇక్కడ. ఎందుకని మగవారిని ఎందుకు చంపమంటున్నాడంటే రాజు మగవాడే, రాజైన ఆ మగవాడికి మరో పురుషుడు ఒక ఉన్నతమైన ఇబ్బంది కలగజేసే వారిగా ఉంటాడన్న సత్యాన్ని ఎరిగి ఎందుకని ఆ పురుషుడు ఎవరంటే దైవికమైన లక్షణాలు కలిగిన పురుషుడు, ఆత్మ సంబంధమైన నడవలు కలిగిన లేక ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని కలిగిన ఆ మగబిడలను అన్య రాజైన ఆ రాజు బ్రతకించడానికి ఇష్టపడలా. ఇష్టపడకపోగా ఏం జరుగుతుందనంటే చంపివేమని చెప్పిన మాట మనం ఎవరికి చెప్పాడు ఆ మాట అంటే తనే డైరెక్ట్గా వెళ్ళి చంపచ్చు కానీ అతనికి వెళ్ళే ధైర్యము లేదు, అతనికి వెళ్ళే అవకాశము లేదు. కానీ దేవుని యొక్క వాక్యముడు చెప్పబడుతున్న మాట మరొకరిని సాధనాలుగా తీసుకున్నాడు, మరొకరిని ఉపయోగించుకొని వారి ద్వారా వారి కోపాన్ని వారి యొక్క ఆశ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిగా అక్కడ హేరోదిరాజు కనపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యంలో ఐగుప్తు రాజు అనబడిన ఆ రాజు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం ప్రధానమంత్రి పదరితలో హోం మంత్రి చేసే క్రియలు అంటే వారు ప్రజలందరి మెప్పు కోరుతున్నారు కానీ ప్రజల మీదకి రెచ్చగొట్టేవారుగా ఉన్నారు. వారు కొంతమంది ప్రజలను ఎన్నుకొని కొంతమంది ప్రజలను పురుకొల్పబడిన వారై ఉండి దేవుని బిడలను అతమార్చడానికి దేవుని సంఘాలను అతమార్చడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా లోకంలో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా హిందూ దేశమైన మన భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏమిటనగా క్రైస్తవులు అనబడిన వారు పెరిగితే అన్య జనాంగానికి సమస్య కలుగుద్ది. అన్య రాజులైన అన్య ప్రధానులైన లేక అన్య నాయకులైన వారికి ఒక ఉన్నతమైన సమస్య కలుగుద్ది అన్న సత్యాన్ని వారు ఎరిగి దేవుని ప్రజలను ఎరగకుండా లేక దేవుని ప్రజలను పెరగకుండా చేయడానికి అనేక రకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నమే ఆ రోజు కూడా ఐగుప్తు రాజు చేసిన ప్రయత్నము మనం చూస్తున్నాం. ఆనాటికి జరిగిన సంఘటన ఈనాటి మన దేశంలో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఎందుకనగా ఆయన రాకడ సమీపించింది, దేవుని యొక్క రాకడ సమీపించింది. నిజరక్షకుడు లేక నిజ విశ్వాసుని పరీక్షించడానికి లేక ప్రక్షాళన చేయడానికి దేవుడు పెట్టే గొప్ప ప్రణాళికగా ఈ లేఖన బాగా నెరవేర్పు జరుపుతున్న సత్యాన్ని లేఖన బాగా మనం స్పష్టంగా తెలియపరచాం. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మంత్రశాలైన వారిని పురుకొల్పాడు. పురుకొల్పిన ఆ మంత్రశాని ఏం చేసిందని మనం పరిశీలన చేస్తే అక్కడ 17 వచనంలో అంటాడు, అయితే ఆ మంత్రశాలలు దేవునికి భయపడి. ఇప్పుడు హోంమంత్రి ప్రధానమంత్రి కొంతమందిని ప్రేరేపిస్తున్నారని కొన్ని సంస్థలను పెట్టి ఆ సంస్థల ద్వారా క్రైస్తవ ప్రజలను హతమార్చడానికి లేక అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మనం చూస్తున్నాం. వారి వెనకాల ఎవరున్నారంటే ఎవరో దేవుని బిడ్డలంటే పడని వారు, దేవుని బిడ్డలేక ఆ సామర్థ్యాన్ని ఎరుగక వారు అనేక రకాలైన సమస్యలు కలగ చేయడానికి ఇష్టపడే నాయకులు ఉన్నారు. అటువంటి వారు ఐగుప్తు రాజు వలె కొంతమందిని ఏర్పాటు చేసుకొని ప్రజల మీద పురుకొల్పుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పురుకొల్పబడుతున్న ఎవరైతే పురుకొల్పబడుతున్నారో వారు ఏమి చేయాలంటే ఇక్కడ మంత్రసాన్ని చేసినట్టుగా వారు చేయగలిగితే వారు కుటుంబము ఆశీర్వదించబడుతుంది, వారి కుటుంబాలు దేవుని యొక్క ఉన్నతమైన వారి వంశము అభివృద్ధి చెందడానికి దేవుడు కృపను చూపిస్తున్న సత్యాన్ని వారు గ్రహించే వారిగా ఉండాలన్న సత్యము లేఖన భాగంలో
పూయా అనబడిన ఆ స్త్రీ లేక షిఫ్రా అనబడిన ఆ స్త్రీల వలన మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో అన్యులు పురుకొల్పు పట్టవేమో కానీ క్రైస్తవ సంఘాలలో ఉన్నారు క్రైస్తవులే పురుకొల్పు పడుతున్నారు. వారిని నాశనం చేయడానికి, సంఘాన్ని చెదర కొట్టడానికి, సంఘాన్ని హతమార్చడానికి, సంఘ సభ్యులను చీల్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఎవరు చేసేవారంటే సేవకులే, దేవుని సేవకులే. కొంతమంది విశ్వాసం సాధనాలుగా వాడుకొని, కొంతమంది నాయకులను సాధనాలుగా వాడుకొని ఆ సంఘాన్ని చెదరగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటనగా వారికి కావలసింది ఆధిక్యత. కారణం ఏమిటనగా వారు మంత్రస్థానులై ఉన్నారు. కానీ వీరెవరంటే ప్రార్థనా పరులే, రక్షింపబడిన వారే, దేవుని సంఘంలో సభ్యులు ఉన్నవారే. అయినా సంఘమును చెదరగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకనగా సంఘము అభివృద్ధి అయినప్పుడు వారికి పేరు రాదు. వారిని పక్కన కొత్త కొత్త వారు వచ్చినప్పుడు, నూతనాత్మలు సంఘములో చేర్చబడినప్పుడు పాత వారు ఏమవుతారంటే గతించిపోయేవారిగా ఉంటారు. పాత వారికి విలువ లేకుండా ఉంటుంది అన్న సత్యము వారు ఎరిగి కొత్త వారిని వచ్చి రానియకుండా చేయడానికి అనేక రకాలైన జగడాలు, అనేక రకాల గొడవలు సృష్టించడం మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా దేవుని సంఘము ఆయన స్వరక్తమిచ్చిన సంఘము. ఆ సంఘము కొరకు మానవుడికి ఏం చేశాడనంటే ఆయన రక్తమునిచ్చి సంపాదించాడు. ఆయన ప్రజలను ఏం చేశాడంటే రక్తమిచ్చి కొన్నాడు. సంపాదించడం వేరు, కొన్నది వేరు. ఇక్కడ ఆ కొన్న ప్రజలు సంపాదించిన సంఘాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే రీతిలో ఇక్కడ ఐగుప్తు రాజు కూడా మంత్రసాన్ని కొన్నాడు. నీకు ఏదో ఒకటి ఇస్తాను కనుక నువ్వు చేయవలసిందంటే నేను చెప్పింది చేయి, మగపిల్లలను చంపివేయి అని ఆ మంత్రసాలను కొని ఒక ఉన్నతమైన ఆశను రేకెత్తించి ఆ మంత్రసానికి చెప్పి చంపేయమని చెప్పాడు. అయినా మంత్రసాని చేసిన పని ఏమిటంటే మనిషిని ఆజ్ఞకు లోబడాల. మానవుడైన, మానవుడు అంటే ఎవడు, సామాన్య మానవుడు కాదు సుమా, అతను రాజు, పరిపాలించే రాజు. అతని రాజ్యంలో ఒక గొప్ప రాజు ఆజ్ఞనే తిరస్కరించారంటే మంత్రసానులకి దేవుని పట్ల ఎంత భక్తి ఉందో, ఎంత నమ్మకం ఉందో. అంటే పేరుకి వారు మంత్రసానులుగా ఉన్నారు, ఎందుకంటే బతుకు తెరువు కొరకు మంత్రసానులుగా చేస్తున్నారు తప్ప వారి హృదయమంతా కూడా సృష్టికర్తైన దేవునితో నింపబడి ఉంది అనడానికి నిదర్శనం కనపడదు. కారణం ఏంటంటే వారు దేవునికి భయపడ్డారని వాక్యం చెప్తుంది. దేవునికి భయపడిన వారే ఈ లోకంలో జీవించారని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవ సమాజము ఉన్న మనందరం కూడా మనుషులకు లోపడటం కాదు. మన దగ్గరకు వస్తారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, రాజకీయ పరంగా కానీ సంఘపరంగా కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాం మీరు మాకే ఓటేయండి అని ప్రలోభ పెడతారు, ప్రేరేపిస్తారు. లేకంటే మీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తామని ప్రేరేపిస్తారు. ప్రేరేపించబడినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రేరేపించబడి అన్యాక్రాంతమైన ప్రజలకు లేక దేవుని భయము లేని పెద్దలకు మనం ఓటేసి వారిని గెలిపిస్తూ ఉంటాం. అలా గెలిపించడం ద్వారా జరిగేది ఏమంటే దేవుని నామము అవమానపరచబడిన కాక దేవుని ప్రజలుగా మన కుటుంబాలు కూడా అన్న జనాంగం మధ్య అవమానపరచబడుతూ ఉంది. కళ్ళారా చూస్తున్నాం, దేవుని బిడ్డలారా కలవరపాటలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం. డబ్బుకి ప్రలోభపడవు లేక లోక సంబంధమైన ఆశలకు ప్రలోభపడవు లేక లోక సంబంధమైన నాయకత్వానికి పదవులకు ఆశపడవు. దేవుని నామాన్ని అపహాసం చేసే రీతిలో కాకుండా దేవునికి భయపడగలిగితే మంత్రసాని, ఆమె ఎవరు అన్యురాలైన మంత్రసాని, కానీ ఆమె బతుకు తెరువు కొరకు మంత్రసాని పనిచేస్తుంది. కానీ దేవుని భయం కలిగిన స్త్రీగా ఈ లోకంలో జీవించినట్టుగా వాక్య స్పష్టంగా తెలియపరుస్తాం. మనం కూడా అనేక రకాలైన వ్యాపారాలు చేస్తున్నాం, బతుకు తెరువు కొరకు ఉద్యోగాలు చేస్తున్నాం, రాజకీయ పరంగా రాజకీయాల్లో కూడా అనేక రకాల పదవులను మనం స్వీకరించాం. దేని కొరకు అదంటే బతుకు తెరువు కొరకు. కానీ బతుకు తెరువు కొరకు నువ్వు చేస్తున్న నీవు ఏ బతుకు తెరువు కొరకు అయితే ఏ పెద్దల దగ్గర, ఏ నాయకుల దగ్గర, ఏ యజమానుల దగ్గర పని చేస్తున్నావో వారి మాటకు లోబడవలసిన అవసరత లేనలేదు. ఎందుకనగా నిన్ను సృష్టించిన కర్త దేవుడు సర్వశక్తిమంతుడు, నిన్ను పోషించేవాడు ఆయనే. ఆయన ఆజ్ఞ లేకపోతే నువ్వు ఎక్కడ నిలవలేవు, ఆయన దూతల కాపుదల లేకపోతే నువ్వు ఎక్కడ బ్రతకలేవు అన్న సత్యాన్ని గ్రహించి మనుషులకు లేక రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టే ఆ ప్రలోభకు లోనయ్యి దేవుని బిడ్డలను అపహాసం చేసే రీతిలో కాకుండా నీవు దేవునికి భయపడగలిగితే, భయపడి ఏం చేయాలి? ఆమె ఏం చేసింది దేవునికి భయపడానంటే అక్కడ అంటున్నమాట, ఆమె మా మంత్రసాని దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినది చేయగా మగపిల్లలను బ్రతకనీయగా. గొప్ప బాట, బ్రతకనిచ్చిందంటే చంపలా, చెదరకొట్టలా, అందరినీ బ్రతకనిచ్చింది. ఎందుకు బ్రతకనిచ్చింది? చంపివేయమని చెప్పాడు ఆయన రాజు.
కానీ ఈమె ఏం చేసిందంటే బ్రతకనిచ్చింది. ఈ రోజుల్లో సంఘాలను బ్రతకనిస్తున్నారా? సంఘాలలో ఉన్న ప్రజలను బ్రతకనిస్తున్నారంటే లేదు, చంపి వేస్తున్నారు. వారు చంపి చెడు ప్రలోభాలు పెట్టి లోక సంబంధమైన ఆశలతో నిరాశలతో దురాశల చేత ఏడబడిన వారండి. వారి బ్రతుకును చంపి వేస్తూ ఉన్నారు, చెదరగొడుతున్నారు, జారిపోకొడుతున్నారు, దేవునికి దూరస్తుడిగా చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటనగా దేవుని భయం వారికి లేదు. ఈమె దేవుని భయం కలిగి ఏం చేసిందనంటే ఐగుప్తు రాజు మాటకు లోబడ్డ, దేవుని మాటకు భయపడి రాజు ఆజ్ఞలను తిరస్కరించి ఏం చేసిందంటే మగబిడ్డలను బ్రతకనిచ్చింది. ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. మంత్రశాని ఐగుప్తు రాజు పరిపాలనలో వారి ఆధీనంలో బ్రతుకుతున్న ఆ మంత్రశాని ఏ రాజు అయితే పోషణ పదార్థాలు ఇచ్చి ఆమెను పోషిస్తున్నాడో ఆ పోషిస్తున్న మననునైనా ఐగుప్తు రాజును తిరస్కరించిందనంటే తనలో ఉన్న భక్తి దేన్ని బట్టి ఆమె బ్రతకనిచ్చింది, దేన్ని బట్టి ఆమె దేవుని భయము కలిగింది అనంటే కింద అంటాడు. దేన్ని బట్టి ఆమె దేవుని భయము కలిగింది అనంటే అక్కడ అంటున్నమాట కింద బ్రతకనిచ్చి బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రశాలను పిలిపించి మీరెందుకు మగపిల్లను బ్రతకనిచ్చితేనే అని పని ఎలా చేశారని అడిగాను. అప్పుడు రాజు అడిగాడట, అమ్మా మిమ్మల్ని చంపమన్నాను కదా, చంపటానికి మీరు చంపితే మీకు అది ఇస్తా ఇది ఇస్తా ఆ ఏదేదో చేస్తా పదవిస్తా లేకపోతే కిరీటం ఇస్తా అయ్యే చెప్పాను కదా మీరు ఎందుకు చంపలేదని ఆ రాజు అడిగినప్పుడు ఆ స్త్రీ చెప్పిన పదం ఏంటంటే దేవునికి భయపడింది బ్రతకనిచ్చింది. బ్రతకనిచ్చిన తర్వాత ఐగుప్తు రాజు వచ్చి ఆ స్త్రీతో అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏమిటంటే 19వ వచనం, అందుకు ఆ మంత్రశాలలు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఎంత గొప్ప, ఎవరిని బట్టి ఆమె దేవుని భయం కలిగింది అనంటే ఆమె భక్తిని బట్టి కాదు సుమా, ఆమె దేవుని మీద ఆధారపడే దేవుని వెంబడిస్తున్నదని కాదు. ఎవరిని బట్టి దేవునికి భయపడి ఆ దేవుని ప్రజలను బ్రతకనిచ్చిందనంటే ఎబ్రీ స్త్రీలను బట్టి. అక్కడ ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు అంటే అన్యుల స్త్రీల వంటి వారు కాదు, ఎందుకంటే వారు అన్యులైన వారు, దేవునికి ఇష్టలుగా కాదు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. కానీ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నమాట లేఖన భాగంలో చూస్తున్నాం. అంటే నీ విశ్వాసాన్ని బట్టి అన్యులు దేవుణ్ణి ఎరుగున వారు ఉన్నారా? మనం దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని సన్నిధిలో పరిపాలకులు ఉన్న మన ప్రవర్తన బట్టి అనేక మంది దేవుని సేవించే విధానాన్ని కలిగి ఉన్నారా? అంటే లేఖన భాగంలో చెప్తున్న మాట మన జీవితంలో లేదు. మంత్రశానికి ఉన్న స్త్రీ దేవునికి భయపడింది, రెండు బ్రతకనిచ్చింది. ఈ రెండు కార్యాలు దేని వల్ల చేసింది అంటే దేవుణ్ణి ఎరిగిన ప్రజలక విశ్వాసాన్ని బట్టి, దేవుని ప్రజలకు చురుకుతనాన్ని బట్టి ఆమె వారిని బ్రతికించడమే కాకుండా వారు నమ్మిన దేవుని మీద భయపడినట్టుగా లేఖన భాగం మన స్పష్టంగా తెలియపరుస్తారు. క్రైస్తవులమైన మనం పరిశుద్ధ గ్రంథము దృష్టాంతములు ఇవ్వబడిందని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఎందుకు ఇచ్చారు దృష్టాంతములు అంటే మంచిని నేర్చుకొని చెడుని విసర్జించాలి. మంచి ప్రవర్తన ప్రవర్తించిన వారి యొక్క ఆ గుణగణాలు మనం అలవర్చుకోవాలన్న సత్యాన్ని ఎరిగి పౌలు గారు చెప్తున్న మాట, మీరు దృష్టాంతములుగా ఇవన్నీ వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, అవగాహన తెచ్చుకోవాలి, ఆ విధంగా మీరు జీవించాలని పౌలు గారు కోరింతి సంఘానికి తెలియపరిచిన మాటలు మనం చూస్తున్నాం. అందుకొరకే దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది, ఉచితంగా ప్రకటింపబడుతుంది. మనం ఎటువంటి పైసా ఖర్చు లేకుండా మన ఇళ్లలో మనం ఉండే దేవుని వాక్యాన్ని వినగలిగినట్టుగా దేవుడు ఎందుకు కృప చూపిస్తున్నాడంటే ఆ వాక్యం అన్న అవగాహన కలిగి దేవుణ్ణి వెంబడిస్తాడు. ఇక్కడ స్త్రీ అనేక రీతిలుగా తెలియపస్తున్న మాట చూస్తున్నాం. ఆమె రాజుల మాటకు భయపడి ఎవ్రీ స్త్రీలని బట్టి, ఎందుకు ఎవ్రీ వారు చురుకైన వారు అంటే భక్తి విషయంలో, భయం విషయంలో, విశ్వాసం విషయంలో, దేవుని నమ్మిన విషయంలో అనేకమైన అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించాడు. ఇంకో కూడా ఎందుకు ఎవ్రీ స్త్రీలు చురుకైన వారంటే దేవుడు వారిని ప్రేమించాడు కనుక. వీరి వలన మంత్రశానిని ఏం చేశాడనంటే ఒకసారి చదువు. మంత్రశాని వారి యొక్కకు వెళ్ళక మునిపే ప్రసవించి యుందరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రశాలకు మేలు చేశాను. దేవుని యొక్క వాక్యంలో ఆ ఐగుప్తు రాజు అయిన ఫరోతు చెప్పిన మాట, మేము వెళ్ళకముందే వారు ప్రసవించారయ్యా అని అబద్ధం చెప్పారు. వీరు వైద్యంలో వైద్య పరిచయంలో వారు ఉన్నారు, మంత్రశాలైన వారు. ఈరోజు మనందరికీ తెలుసు పురాతన కాలంలో ప్రసవించేటప్పుడు కొంతమంది మంత్రశాలైన పెద్దవారిని తీసుకొని వచ్చి ఆ ప్రసవం కొరకు సహకరించేవారు. అంతకుముందు డాక్టర్లు లేరు, హాస్పిటల్ లేవు,
అప్పుడు అనుభవం కలిగిన ఆ స్త్రీలే, వృద్ధులైన ఆ స్త్రీలే మంత్రశాలని వాళ్ళే వచ్చి ఆ బాలింత దగ్గర పరిచర్య చేసి వారి ప్రసవానికి సహకరించే విధానం ఆ రోజుల్లో కనపడుతుంది. అదే క్రియ ఆ ఐగుప్తు రాజు అయిన ఫరో రాజ్యంలో జరిగిన సంఘటన మనం చూస్తాం. కానీ ఫరో రాజుకి అనుకూలంగా జరిగిందా అంటే జరగలేదు. కారణం ఏమిటి? ఇతను మానవుడే. కీర్తనకారుడు చెప్పినట్టు మనుషులను నమ్ముకున్నాడు కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. ఆమెలే ఈ స్త్రీని పొందారు. అక్కడ అంటాడు దేవుడు మా ఆ మంత్రశాలకు మేలు చేశాను. ఎందుకు చేశాడు మేలు? ఉరక చేశాడా? కాదు. దేవుని నామాన్ని ఘనపరిచిన స్త్రీల వలె, దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించగలిగిన స్త్రీల వలె ఈ లోకంలో జీవించారు కనుకనే, దేవునికి భయపడి ఆయన ప్రజలను బ్రతికించారు కనుకనే వారికి మేలు చేశాడని దేవుని యొక్క వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తా. దేవుని దగ్గర నుంచి మేలు కోరుకుంటున్నావా ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవ నాయకుడా, సంఘ నాయకులారా? దేవుని దగ్గర నుంచి నిజంగా మేలు కోరుకున్నట్టయితే సంఘాన్ని బ్రతికించండి, సంఘాన్ని చంపబాకండి, సంఘ ప్రజలను బ్రతకనిచ్చండి, బ్రతకనివ్వండి. సంఘమును చంపుటకు చెదరగొట్టకు కాదు, మీ ప్రలోభాలతో ప్రేరేపించి మీ స్వకీయ దురాశల చేత ఈడబడుతూ అపవాది కుతంత్రముల చేత దురాత్మ శక్తుల చేత నిబ్బండి వారాయండి. దేవుని సంఘాన్ని చెదరగొట్టడానికి ఇష్టపడకండి. దురాత్మ శక్తుల చేత నింపబడిన మంత్రశానేమో ఆయన ప్రజలను బ్రతికనిస్తే అభిషేకం పొందిన వారు, నాయకులుగా ఉన్నవారు దేవుని సంఘ ప్రజలను చంపుతూ ఉన్నారు. కారణం ఏమిటనగా వారికి వారికి చూపించిన ఆ చురుకైన స్త్రీలు లేరు. రెండవది అటువంటి స్త్రీలు అంటే అటువంటి భక్తి కలిగిన వారు లేకపోవటం వల్ల దేవుడి భయం అంటే వారికి తెలియట్లేదు. దేవుని భయం అంటే వారికి తెలియట్లేదు కనుకనే వారు చంపుతున్నారే తప్ప బ్రతకం. చంపటం అంటే దేవుడికి దూరస్తులుగా చేస్తున్నారు, దేవునికి సమీపస్తులుగా చేయగినట్టుగా ఆయన స్వరక్తినిచ్చి మానవుడిని పాపులమైన మనల్ని కొన్నాడని చెప్తుంటే మనము ఆయనకు దూరస్తులుగా చేయడానికి అనేక రకాల ప్రలోభాలకు గురవుతున్నాం. ఇంకా ఆమె జీవితంలో జరిగిన మేలు ఏమిటంటే 20 వచనం అంటాడు, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలండి. ఏ జనము అనంటే మంత్రశాల యొక్క కుటుంబము, ఆ వంశం. అందుకని ఆ మంత్రశాలను దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసిన దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని నామాన్ని గణపరిచినప్పుడు, దేవునికి భయపడ్డప్పుడు, దేవుని ప్రజలను బట్టి, దేవుని ఎందు విశ్వసించిన ప్రజలను బట్టి దేవునికి భయపడగలిగిన ఆ స్థితిని, ఆ సామాజ్యాన్ని కలగజేసినప్పుడు ఆ స్త్రీలను లేక ఆ మనుషులను లేక ఆ మానవులను ఆయన మేలుతో తృప్తిపరచడమే కాక వారి వంశాన్ని అభివృద్ధి కలిగి చేసిన అన్నమాట లేఖన భాగం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవ మతాన్ని, జీవ గ్రంథాన్ని, యేసుక్రీస్తు నామాన్ని అవమానపరుస్తూ గ్రంథాలను చించివేస్తూ తగల పెడుతున్న వారు అనేక మందిని చూస్తున్నాం. దానికి కారణం ఎందుక మనమే. ఎందుకనగా ఎవ్రీ స్త్రీల వల్ల చురుకైన వారు లోకంలో లేరు. క్రైస్తవ స్త్రీలు లేక క్రైస్తవ సంఘము చురుకైన వారు లోక ప్రజలకు, లోక సంబంధాలకు కనపడట్లేదు. కాబట్టి వారిపై అరాచకం చేస్తున్నారు. ఫరో మనస్సును కలిగి, ఐగుప్తు రాజైన ఆ మనస్సును కలిగినట్టుగా దేవుని ప్రజల మీద అరాచకం చేస్తున్నారు. దానికి కారణం ఎవరో కాల్సిన మనమే. మన క్రియలే, మన మాటలే, మన ప్రవర్తనే. మన ఇంటిని మనం చెదరుకుంటున్నాం, మరొకడు వచ్చి చెదరుకుంటున్న నమ్మకం ఏంటి? మన ఇంటిని మనం చెదరుకొట్టుకుంటున్నాం కనుకనే మరొకడు మనలోనికి వచ్చి మనం చెదరుకొడుతున్నాడు. అందుకని ఒక ఆలోచన విధానం మనకు కలుగుతుంది. ఈరోజు బల కార్యక్రమం కాబట్టి ద్రాక్ష పండ్ల కోసం వెళ్ళాను. ద్రాక్ష పండ్ల కోసం వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట, గుత్తిగా ఉన్నాయి ద్రాక్షలు, గుత్తిగా ఉన్నాయి అయ్యా కిలో ఎంత అంటే 130 రూపాయలు చెప్పాడు. విడివిడిగా ఉన్నాయి, విడివిడిగా ఉన్నవి చెబితే అడిగితే అయ్యి ఎంత అంటే 50 రూపాయలు అన్నాడు. అంటే గుత్తిగా ఉన్నాయి అన్నీ కలిసి ఉన్నవేమో 130 రూపాయలు విలువ ఎక్కువ ఉంది, విడివిడిగా ఉన్నాయేమో విలువ తక్కువ ఉంది. క్రైస్తవ సంఘాలలో చేరి మనకి ఎవరికి వారు బ్రతుకుతూ ఉంటే విలువ లేని వారి వల్ల ఉన్నాం. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ మందిరాలలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం విడివిడిగా ఎవరికి వారుగా వచ్చి దేవుణ్ణి ఆరాధించకపోవటం వల్ల మనం విలువ లేని వారి వల్ల ఉన్నాం. కానీ ఐక్యతతో వస్తే ఒక కుటుంబముగా, ఒక అవసరంలో అవయవములుగా చేరి దేవుణ్ణి ఆరాధించగల, ఏక మనసుతో ఏకాత్మత దేవుణ్ణి సేవించగలిగితే అది ఎంత విలువైన ప్రార్థనగా ఆయన స్వీకరించి లోకమునకు వెలుగులుగా జీవించగిన ఆ ధన్యతను దేవుడు మనకు అనుగ్రహింపచేస్తారన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకెప్పుడు గ్రహిస్తామండి?
విడివిడిగా బ్రతుకుతున్నాం మనం, చీల్చడానికి చూస్తున్నాం, బ్రతకనివ్వకుండా చంపడానికి చీల్చివేయడానికి చూస్తున్నామే తప్ప జతపరచడానికి కానీ కట్టడానికి కానీ అది రీతిలో వారిని ఒక కుండగా లేక ఒక కుటుంబంగా పరిపాలించగలిగిన లేక ఒక కుటుంబంగా చేరి దేవుణ్ణి ఆరాధించగలిగిన అనుభవంలోకి నడిపించలేని స్థితిలో మనం ఉండడం కారణం ఏమిటనగా దేవుని భయం. మంత్రశాని అయిన స్త్రీ దేవుని భయంతో ఒక ఉన్నతమైన శక్తిని సామర్థ్యాన్ని కలిగింది. కారణం ఎవ్రి స్త్రీలు చురుకైన వారు, అన్య స్త్రీల కంటే ఎవ్రి స్త్రీలు చురుకైన వారు. ఈ రోజుల్లో మనం చూస్తే సంఘ ప్రజలకు సంఘ విశ్వాసుల కంటే వెలుపల ఉన్న స్త్రీలు చురుకైన వారిగా కనపడుతున్నారు. కారణం ఏంటనగా వారు మనకు నేర్పిస్తారు, వారు మనకు ధైర్యాన్ని ఇస్తారు, కానీ మనం ధైర్యాన్ని కోల్పోతున్నాం. కానీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు మన జీవిత విధానాన్ని ఒక్కసారి దేవుని బిడలారా హృదయపూర్వకంగా మీకు తెలియపరిచే మాట ఒకటే, సంఘాలను చెదరగొట్టకండి, కుటుంబాలను చీల్చకండి. ఎవరి స్త్రీ ఐగుప్తు రాజైన ఆ పరిపాలన ఉన్న మంత్రశాని ఏ విధంగా అయితే బ్రతకనిచ్చిందో, దేవునికి భయపడుతూ ఆ కుటుంబాన్ని బ్రతకనిచ్చిందో, అదే రీతిలో మనము కూడా దేవునికి భయపడుతూ ఆ సంఘాన్ని స్థిరపరిచేవారు, ఆ సంఘాన్ని కట్టేవారుగా, ఆ కుటుంబాన్ని జతపరిచేవారుగా, ఒక నూతనమైన ఆత్మను సంఘములోనికి ఆయన శివుడికి అవిమలుగా చేర్చగలిగిన వారు ఉన్నట్టుగా దేవుని భయంతో లోకములో జీవించగలిగిన అనుభవంలోకి మనమే కాక ఇతరులకు కూడా కలిగి జీవించినట్టుగా మనం ఒక మాదిరి చూపించాలి. ఎవ్రి స్త్రీలు చురుకైన వారి వలె మనము కూడా ప్రార్థనలు చురుకుతాను, వాక్య పఠనములు చురుకుతాను, వాక్య పరిచయలు చురుకుతాను, వాక్యము ప్రకటించలు చురుకుతాను, సాక్ష్యము చెప్పడంలో చురుకుతాను, నీ ప్రవర్తనలో చురుకుతాను. ఇది దేవునికి ఇష్టమైనదిగా ఉన్నట్టయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాయని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కనుక దేవుని మాటలుగా దేవుని మాటలు విన్నాం. వెనుక చూపు చూడకుండా లోతు భార్య వెనక చీదికి చూసింది, కానీ శిలక మార్చబడింది. కానీ విశ్వాస జీవితంలో మనం వెనుకంజి వేసే వారు కాక, వెనుకంజి ఎందుకు వేస్తున్నాం అంటే లోకానుసారమైన ఆశలు, పదవి వ్యామోహం, పదవి వ్యామోహం, లోక సంబంధమైన ఆశ, సంఘంలో వచ్చిన డబ్బుల మీద దురాశ, ఇవన్నీ కూడా కలుగుటం వల్ల మనము ఏ విధంగా ఉన్నామంటే చంపేవారిగా ఉన్నామే తప్ప బ్రతికించేవారిగా మనం లేదు. కనుక బ్రతికించేవారిగా ఉన్నట్టుగా దేవుని వాక్య విలువలో మనం వెలుగుదాం, ఆయనకు సాక్ష్యంగా తెలియదు. దేవుని మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయడమాక ఆమె ప్రార్థించాను. దయచేసి కళ్ళు మూసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకండి, నీ ఉచితమైన కృతజ్ఞతను, నీ ఉచితమైన ప్రేమ చేతను ఈ దినము నీ మందు పాల్సిన చేరి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తు రాజు పరిపాలనలో అయా నివసిస్తున్న జీవిస్తున్న మంత్రశాలైన శిఫ అతని పుయ్య అనే జీవిత విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన అయా మానవ రాజైన ఆ రాజు ఆజ్ఞను తిరస్కరించి అయా నువ్వు ఏర్పరచుకున్న నీ ప్రజలను బ్రతకనివ్వగలనట్టుగా నీకు భయపడిన విధానం దేన్ని బట్టి అంటే ఎవ్రి స్త్రీలు చురుకైన వారన్న సత్యాన్ని ఎరిగి ఆ స్త్రీని బట్టి ఆ స్త్రీ అయా నీకు భయపడి వారి ప్రజలను బ్రతకనిచ్చిన విధానం తండ్రి లేఖన భాగంలో మనం విన్నాం. కనుక తండ్రి మేము కూడా తండ్రి ప్రలోభానికి లోను కాకుండా ఆ బిడ్డకు అనేక రకమైన ప్రలోభాలు పెట్టాడు నాయన. ఫరో రాజు ఐగుప్తు రాజు అయిన ఫరో అనేక రకాల ఆ మంత్రశాలకు ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ఆ ప్రలోభాలకు గురి కాకుండా నీకు మాత్రమే భయపడి నీ నుండి మేలు పొందుకున్నట్టుగా, నీ నుండి వంశాభివృద్ధి పొందినట్టుగా అయ్యా నీ కొరకు చేసిన ఆ కార్యం, నీ కొరకు నిలబెట్టిన ఆ కుటుంబము, నీ కొరకు బ్రతికించిన ఆ ప్రజల విషయమునైనా ఆ బిడ్డలు ప్రేమించిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అటువల్ల మేము కూడా నేనుండి నాయన మా వంశాభివృద్ధి చెందుకున్నట్టుగా, నేనుండి మేలు పొందినట్టుగా నాయన మేము కూడా నీకు భయపడి అయా క్రైస్తవ సంఘాలను క్రైస్తవ ప్రజలను బ్రతకనివ్వగలిగిన అనుభవంలోకి రాగినట్టుగా నీ వాక్య వెలుగు చేత నన్ను మమ్మల్ని నింపి మీరే మహిమ పొందమని చెప్పబడిన వాక్య మనసు కొట్టుకుని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడగిన భయాన్ని భక్తి నాకు మొక్క కలుగునట్టుగా నీ ఆత్మ ప్రోక్షల చేత మమ్మల్ని నింపి సమాధానపరిచి నీ బిడ్డలుగా నీ శ్వాసము జీవితంలో నీ కృప చూపించి మీరే మహిమాంత ప్రభులు ఆరోపించుకోనమని నా ప్రభును నీ ప్రియకుమైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.